హలో అండి, ఈ వీడియోలో 8086 మైక్రోప్రాసెసర్లోని మెమరీ సెగ్మెంటేషన్ గురించి చూద్దామండి. ఓకే, మెమరీ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? సెగ్మెంటేషన్ అంటేనేమో డివైడ్ చేయడం, అంటే పార్టీషన్స్ చేయడం. మెమరీ అంటే మెమరీని పార్టీషన్స్ ఆర్ డివైడ్ చేసేదాన్నే మెమరీ సెగ్మెంటేషన్ అంటాం. ఇక డెఫినేషన్ రాసాను చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద టోటల్ మెమరీ ఇంటూ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ మెమరీ సెగ్మెంటేషన్. ఓకే, ద సైజ్ ఆఫ్ ద అడ్రస్ బస్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్ ఎంతండి? ద సైజ్ ఆఫ్ ద అడ్రస్ లైన్స్. ఓకే, ఎంత సైజు? 20 బిట్స్ కదా. ద సైజ్ ఆఫ్ ద అడ్రస్ లైన్స్ ఆర్ అడ్రస్ బస్ ఈస్ 20 బిట్స్. అంటే ఇప్పుడు ద ఫిజికల్ మెమరీ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ ఎంత అవుతుందండి? ద ఫిజికల్ మెమరీ ఆఫ్ 8086 వచ్చి ఏమవుతుందంటే 2 పవర్ 20 అవుతుంది. 2 పవర్ 20 ఈక్వల్ టు ఎంత? 1 మెగాబైట్. అంటే ఇప్పుడు 8086 మైక్రోప్రాసెసర్ యొక్క ఫిజికల్ మెమరీ టోటల్ మెమరీ ఎంత? 1 మెగాబైట్. ఇక్కడ మెమరీ సెగ్మెంటేషన్ అంటే ఏమన్నాము? ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద టోటల్ మెమరీ. ఆ టోటల్ మెమరీ ఎంత? 1 మెగాబైట్. దట్ 1 మెగాబైట్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. సెగ్మెంట్స్ అంటే పార్టీషన్స్గా డివైడ్ చేస్తాం, దాన్ని ఏమన్నాము? మెమరీ సెగ్మెంటేషన్ అన్నాం. మొత్తం మెమరీ 1 మెగాబైట్స్ కదా. దట్ 1 మెగాబైట్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 16 సెగ్మెంట్స్. ఓకే, 1 మెగాబైట్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎన్ని సెగ్మెంట్ రిజిస్టర్స్గా డివైడ్ చేస్తాము? 16 సెగ్మెంట్ రిజిస్టర్స్గా డివైడ్ చేస్తాం. ఈచ్ సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క అడ్రస్ స్పేస్ ఎంత అవుతుంది అంటే 64 కిలోబైట్స్ అవుతుంది. ఓకే, ఈచ్ సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క సైజ్, అడ్రస్ స్పేస్ వచ్చి ఎంత ఉంటుంది? 64 కిలోబైట్స్. మొత్తం ఎన్ని సెగ్మెంట్ రిజిస్టర్స్ అన్నాం? 16 కదా. అంటే 16 x 64 కిలోబైట్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 1 మెగాబైట్ అవుతుంది. ఈ 1 మెగాబైట్ యొక్క అడ్రస్ రేంజ్ అనేది, ద 1 మెగాబైట్ అడ్రస్ రేంజ్ ఫ్రమ్ 00000H టు FFFFFH. ఓకే, ఈ 1 మెగాబైట్ యొక్క అడ్రస్ రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 00000H టు FFFFH. ఇక్కడ 4 5 జీరోస్ ఎలా వచ్చినాయి? హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అండి. ఇక్కడ 5 జీరోస్ ఏంటి అంటే, ఇప్పుడు జీరోకి మనం బైనరీ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఎలా రాస్తామంటే బైనరీ కోడ్ 0000 కదా. అలా మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. 5 x 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. మనకి అడ్రస్ స్పేస్ యొక్క అడ్రస్ బస్ యొక్క సైజ్ ఎంత? 20 బిట్స్ కాబట్టి ఇక్కడ 5 జీరోస్ తీసుకుంటాం. 0000H టు FFFH అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఏమంటున్నాం మనం, మొత్తం ఈ 1 మెగాబైట్ మెమరీని 16 సెగ్మెంట్ రిజిస్టర్స్గా డివైడ్ చేస్తాం కదా. అంటే మొత్తం ఇది ఒక మెమరీ అనుకోండి. ఓకే, ఇది ఒక మెమరీ అనుకుంటే మీరు ఎన్ని సెగ్మెంట్స్ రిజిస్టర్స్గా డివైడ్ చేస్తామన్నాను? 1 2 3 4 5 up to 16. ఓకే, 16 సెగ్మెంట్ రిజిస్టర్స్గా డివైడ్ చేస్తాము. ఈచ్ సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క సైజ్ ఎంత అన్నాము? అడ్రస్ స్పేస్ ఎంత అన్నాము? 64 కిలోబైట్స్. అలా మనం ఈ అవుట్ ఆఫ్ 16 సెగ్మెంట్ రిజిస్టర్లో 8086 మైక్రోప్రాసెసర్లో యూజ్ చేసేది 4 సెగ్మెంట్ రిజిస్టర్సే. ఓకే, మొత్తం 16 సెగ్మెంట్ రిజిస్టర్స్ కదా. ఆ 16 సెగ్మెంట్ రిజిస్టర్స్లో మనం యూజ్ చేసేది మాత్రం 4 సెగ్మెంట్ రిజిస్టర్స్. ఏంటి ఆ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటే, డేటా సెగ్మెంట్ రిజిస్టర్, నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్, అలానే ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్స్. మనం యూజ్ చేసేది ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్సే. మొత్తం ఇక్కడ మనం ఏమని చెప్పాము? 16 సెగ్మెంట్స్ అంటున్నాం కదా. అంటే మనం యూజ్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్సే కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క సైజ్ ఎంత అని చెప్పాము? 64 కిలోబైట్స్. 64 అన్న మొత్తం అంటే ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 256 కిలోబైట్స్ అవుతుంది. నెక్స్ట్ 4 రిజిస్టర్స్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, 4 సెగ్మెంట్ రిజిస్టర్స్, మళ్ళీ ఎంత వస్తుంది? 256 కిలోబైట్స్. నెక్స్ట్ 4 ఫోర్స్ కదా. ఓకే, 4 ఫోర్స్ అంటే 256 256 256, మొత్తం కలిపి ఏమవుతుంది? 1 మెగాబైట్ మెమరీ అవుతుంది.
ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ప్రతి ఒక్క సెగ్మెంట్ రిజిస్టర్స్ కూడా ఇట్ స్టోర్స్ ద బేస్ అడ్రస్, అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద ఈచ్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ డేటా సెగ్మెంట్ అన్నాం అనుకోండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద డేటా సెగ్మెంట్. కోడ్ సెగ్మెంట్ అనుకున్నాను, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద కోడ్ సెగ్మెంట్. మరి 16 బిట్ అడ్రస్ బస్ యొక్క సైజ్ ఏమో 20 బిట్ అంటున్నాము, బట్ ఇవి సెగ్మెంట్ రిజిస్టర్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, సెగ్మెంట్ రిజిస్టర్స్ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే బేస్ అడ్రస్ని స్టోర్ చేస్తున్నాయి. బేస్ అడ్రస్ నథింగ్ బట్ స్టార్టింగ్ అడ్రస్. ఎంత అడ్రస్ని స్టోర్ చేస్తున్నాయి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద 16 బిట్స్. మనకి అడ్రస్ బస్ యొక్క సైజ్ ఎంత, 20 బిట్, బట్ ఇక్కడ ఎంత ఈ బిట్ని స్టోర్ చేస్తున్నాయి, 16 బిట్ మాత్రమే స్టోర్ చేస్తుంది. అప్పుడు బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఇట్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఇన్సర్ట్స్ 0. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది అంటే లోవర్ ఆర్డర్ 4 బిట్స్ ప్లేస్లో 0ని ఇన్సర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ కోడ్ సెగ్మెంటే తీసుకోండి, కోడ్ సెగ్మెంట్ ఏమన్నాము, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద కోడ్స్, అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ అడ్రస్ అన్న బేస్ అడ్రస్ అని ఒకటే అండి, దాన్ని హోల్డ్ చేస్తుంది అన్నాం. ఇక్కడ ఎంత ఉంది, కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఆర్ స్టార్టింగ్ అడ్రస్ ఎంత ఉంది, 3488A ఉంది. ఓకే, ఎంత ఉంది స్టార్టింగ్ అడ్రస్, 3488A. ఇదంతా ఎంత, 16 బిట్సే కదా, 16 బిట్స్ అంటే ఇది బైనరీలో రాస్తే 4444 మొత్తం హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్, 16 బిట్స్ అవుతుంది. బట్ మనకి అడ్రస్ బస్ యొక్క సైజ్ ఏమో 20 బిట్స్, అంటే ఈ 16 బిట్ అడ్రస్ అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలి, 20 బిట్ అడ్రస్ లాగా కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ లో ఇన్ 0ని ఇన్సర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది అంటే లోవర్ 4 బిట్స్, అంటే 3488 ఇక్కడ కదా లోవర్ బిట్స్ అంటే ఈ ప్లేస్లో 0ని ప్లేస్ చేస్తుంది. అలా ప్లేస్ చేసిన తర్వాత ఈ కోడ్ సెగ్మెంట్ యొక్క 20 బిట్ స్టార్టింగ్ అడ్రస్ ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, 34A80. అంతకుముందేమో ఎంత, 16 బిట్ కదా, 16 బిట్ స్టార్టింగ్ అడ్రస్ని హోల్డ్ చేసింది. ఈ 16 బిట్ అడ్రస్ అనేది 20 బిట్ అడ్రస్గా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఈ లోవర్ సిగ్నిఫికెంట్ బిట్స్, అంటే లోవర్ ఆర్డర్ అంటే నిబుల్ అంటే 4 బిట్స్ కదా, ఇక్కడ వాటిని జీరోస్ని అంటే లోవర్ బిట్స్ ప్లేస్లో జీరోస్ని ఇన్సర్ట్ చేస్తుంది. అప్పుడు దెన్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద కోడ్ సెగ్మెంట్ ఈజ్ 20 బిట్ అడ్రస్, అంతేగా 3488A0ని మీరు బైనరీలో రాసుకుంటే ఇది మొత్తం ఎంత అవుతుంది, 20 బిట్ డేటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, స్టాక్ సెగ్మెంట్ బేస్ అడ్రస్ అన్నారు. ఓకే, బేస్ నథింగ్ బట్ స్టార్టింగ్ అడ్రస్. ఇక్కడ ఎంత ఉంది స్టాక్ సెగ్మెంట్ అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ అడ్రస్ అని. స్టార్టింగ్ అడ్రస్ ఎంత ఉంది, 5000 ఉంది. అంటే ఈ 5000 అనేది ఏంటి, 16 బిట్ డేటా. బట్ ఇక్కడ అడ్రస్ ప్రాసెసర్లో అడ్రస్ పెట్టే అడ్రస్ బస్ యొక్క సైజ్ అనేది ఎంత, 20 బిట్స్ కాబట్టి దిస్ 16 బిట్ డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు 20 బిట్. 20 బిట్ అవ్వాలి అంటే లోవర్ ఆర్డర్ అంటే నిబుల్స్ ప్లేస్లో ఏం చేయాలి, 0ని ప్లేస్ చేయాలి. ఇక్కడ 0ని ప్లేస్ చేస్తే దెన్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద స్టాక్ సెగ్మెంట్ ఈజ్ 20 బిట్ అడ్రస్, దట్ ఈస్ 50000H. ఓకే, అడ్రస్ అంటే ఈచ్ రిజిస్టర్ నథింగ్ బట్ సెగ్మెంట్ రిజిస్టర్. ఈచ్ సెగ్మెంట్ రిజిస్టర్ స్టోర్స్ ఏం చేస్తుంది, బేస్ అడ్రస్ అంటే స్టార్టింగ్ అడ్రస్. ఎంత, 16 బిట్ డేటా. ఓకే, ఆ స్టార్టింగ్ అడ్రస్ ఆర్ బేస్ అడ్రస్ ఎంత, 16 బిట్ డేటా. మనం తీసుకున్నది ఎంత, 8 3 4 ఏదో మీరు తీసుకోండి, 3882 అనేసాను, ఇది 16 బిట్ డేటా. బట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, 20 బిట్గా కన్వర్ట్ చేయాలి అంటే 3882 ఉంది కదా, ఇది మీకు ఈ ప్లేస్లో 0 పెట్టాలి, నిబుల్స్ అంటాం. ఓకే, నిబుల్ అంటే 4 బిట్స్, అంటే ఈ ప్లేస్ ఇప్పుడు మొత్తం దీన్ని ఇప్పుడు 20 బిట్ అంటే ఎలా రాస్తాం, 3కి బైనరీ కోడ్ ఎంత, 00, ఇక్కడ హెచ్ అని రాస్తాం, హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్, 0011, 8 అంటే 1000, ఏ అంటే 1010, 2 అంటే 0010, 0 అంటే 40s, ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత అయ్యింది, 20 బిట్స్ అయ్యింది కదా. ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్ చేసిన తర్వాత దీని ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద కోడ్ సెగ్మెంట్ ఏమవుతుంది, 38820 అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు 0ని ఎవరు ప్లేస్ చేసింది, బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఇక్కడ 0ని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా మరి ఈ మెమరీ సెగ్మెంటేషన్ వల్ల నీడ్ ఏంటి అంటే, ఇన్స్ట్రక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, దట్ మీన్స్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇదండి మీకు మెమరీ సెగ్మెంటేషన్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.